परम धनुष राशि जातकम ఎట్లా చూడు ఆగస్ట్ 1st నుంచి లాస్ట్ వరకు ఆ రాశికి బలం ఎట్లా ఉందో ప్రశ్నతి హనుమంతుడు ఏ రాశికి తగ్గ ఫలితాలు అయితే బ్రహ్మాండముని కానీ చేసే పనులు చూస్తే మాత్రం తేన్ తేర నవాఠర మీద శని సాయకారము శనితో వెళ్ళి పోయింది దశమ శని సాడేసాడు శని ఈ మకర రాశికి శని ఉండే ధనుషకాల నుంచి మకర రాశికి చివరకు ఉండే కానీ అది వెళ్ళిపోయింది 7.5 సంవత్సరం శని వాళ్ళు పుట్టుకలు ఉండొచ్చు వయసు 50, 60, 70, 80, 90, 100కు దగ్గర కూడా ఉండొచ్చు 100కు దగ్గర ఉన్నవాళ్ళు 80కి ఉన్నవాళ్ళు వాళ్ళకు మూడోసారి శని పరిపూర్ణమైపోయింది 16, 17 ఉన్నవాళ్ళకు శని ఉంది 9, 10, 9, 10, 1, 2 సంవత్సరాలు ఉన్నవాళ్ళకు శని చివరిలో ఉంది వాళ్ళకు వాళ్ళకు పుట్టుకలు మొదలుపెట్టింది మళ్ళీ రాబోయే రోజులు ఈ శని ధనుసు రాశికి మళ్ళీ మొదటి స్థానానికి మకర రాశికి రాబోతుంది దాన్ని కాస్త పదే పదే ఆలోచించుకొని శనిదేవుని కాస్త నమ్ముకొని చేయవచ్చు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది వచ్చే శని కూడా దూరమైపోతుంది ముందుకు సుఖదాయకం ఉంటుంది కష్టదాయకం ఉండదు ఈ ధనుసు రాశికి ప్రతి శుక్రవారం అంటే ఈ రాశులకి అన్నీ ఉన్నాయంటే మీనరాశికి ధనుసు రాశికి వృశ్చిక రాశికి ఈ మూడు రాశులకు శుక్రవారం ఘాతవారం మళ్ళీ అదే విధంగా తులరాశికి కుంభరాశి వరకు గురువారం ఇట్లా కొన్ని రాశులకు 7 రోజులు ఘాతవారాలు ఉన్నాయి దాన్ని మనం ఆలోచించుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది ప్రతిరోజు చూడడం అవసరం ఉండదు ఈ రాశికి మాత్రం ఫలితం బాగుంది ధనుష మకర కుంభం నేను అర్ధాష్టకరుడు ఉన్నాడు మూడులో శని చెడ్డది కాదు మూడులో శని ఉంటే మంచిది 4 ఉండకూడదు 2 ఉండకూడదు అది మంచిది కాదు మూడులో శని ఉంటే మంచిదే కానీ జయమే కానీ అపజయం అయితే కాదు గురుడు కాస్త బాగలడు మళ్ళీ రాబోయే రోజులు 5వ స్థానంలో గురుడు వస్తాడు అది చాలా బాగుంటాయి ఏం చేసినా శుభం ఉంటుంది అపశుభం ఉంటుంది రాబోయే రోజులు అంటే ఇంకా 2 మాసాలు పోయిన తర్వాత వచ్చే సంవత్సరం గురుడు మంచివాడు వస్తాడు ఈ సంవత్సరం అయితే ఆగస్టు కానుంచి మీకు మంచి టైం ఉంది చెడైతే లేదు ఆగస్టు మొదటి కానుంచి జూలై నెల దాటిపోతుంది ఆగస్టు నుంచి మీకు మంచి టైం ఉంటుంది ఏది ఇది ధనుష మూల నక్షత్ర ధనుష నక్షత్రాన్ని బట్టి మీకు సుఖదాయకం ఉంది అపసుఖదాయకం అయితే లేదు మళ్ళీ పోయిన వాహనాలు ఉన్నా కూడా మీకు అందుబాటులో దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ప్రయత్నం చేస్తే మళ్ళీ కొనగలిగితే కొనే అవకాశం ఉంది భార్య బోరు ఏదో వేసుకోవాలి ఏదో స్థలం ఉంది 3డో 12డో అంటే దాంట్లో 10 గజాలు స్థలం ఉన్న ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే అప్పు సప్పు చేసి కట్టడానికి పైకి వచ్చే అవకాశం ఉంటుంది లోపల ఉండదు కానీ అయ్యగారు నాడికి మంచి ముహూర్తం చూసుకొని దాంట్లో దిగితే మీకు మంచిగా ఉంది అదేవిధంగా మళ్ళీ తులము ఫలము ఎండి బంగారం ఏది కొనాలనుకున్నా అది మంచిగా ఉంటుందా చెడు ఉంటుందా ఇంతకుముందు మేము కొన్నాము లాభం లేకుండా పోయింది మళ్ళీ ఎట్లా అవుతుంది అన్నట్టు కాదు నేను 3 రాశులకు 3 నక్షత్రాలు చెప్పిన ఒకటే చెప్పకున్న ఒకటి ఈ ధనుసు రాశికి మూల పూర్వాషాఢ నక్షత్రం ఈ ప్రకారం మాత్రం ఉత్తరాషాఢ 1, 2 పాదానికి ఆ ప్రకారం ఉంది దానికి మంచి అవకాశం ఉంది కానీ చెడైతే లేదు చేసేదాన్ని బట్టి మీకు జయం ఉంది అపజయం అయితే లేదు మీరు ఆలోచించుకునే ప్రయత్నం చేస్తే మీకు తప్పకుండా సుఖం కలుగుతుంది అపసుఖమైతే కాదు ఈ 3 నక్షత్రాలకు ఇప్పుడు ఈ దశకాల గడియకి ధనుసు రాశికి మంచి టైం ఉంది కానీ చెడైతే లేదు మళ్ళీ అమ్మాయిలకు పెళ్లి గురించి అనుకున్నా మీకు పెళ్ళిళ్ళు జరిగేది ఉంది అబ్బాయిలకు పెళ్లి గురించి ఉద్యోగం గురించి అనుకున్న విధంగా కలిగే వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి చదువు లేదు సంస్కారం లేదు ఒక చిన్న వ్యాపారం చేసి బతుకుతున్నాడు అంటే వ్యాపారం చేసే దాంట్లో కూడా పైకి వచ్చే అవకాశం ఉంది కూరగాయల వ్యాపారం ఉండొచ్చు కిరాణా షాపే ఉండొచ్చు బట్టల షాపే ఉండొచ్చు విలువైందే ఉండొచ్చు ఎండి బంగారదే నవరత్నాలదే ఉండొచ్చు ఏది చేసినా దాంట్లో మీకు ఇంకా మంచిగా జరిగే అవకాశం ఉంది చెడైతే జరగదు అదే కాకుండా మళ్ళీ చాలా విలువైనది ఏదో ఒక షాప్ పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీకు అనుకూలం జరిగే అవకాశం ఉంది ఈ మాసం కాస్త బాగలేదు ఈ మాసం వెళ్ళిన తర్వాత మీరు ప్రయత్నం చేస్తే మీకు చాలా బాగుంటుంది కానీ చెడైతే ఉండదు కొంచెం ఆలోచించుకొని చేస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది చెడైతే ఉండదు ఇప్పుడు వచ్చే 1st కానుంచి 2nd లాస్ట్ 31 నుంచి మీరు ఏది చేసినా మీకు మంచిగా జరిగే అవకాశం ఉంది
ఏది ధనుసు రాశికి మూడు నక్షత్రాలకు మంచి అవకాశం ఉంది కానీ చెడైతే లేదు. అమ్మాయిలు కానీ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చదువు సంస్కారంలో కానీ వాళ్ళకు ఉద్యోగాల రీతిలో కానీ అనుకున్న పనులు కానీ చేస్తున్న బాధ్యతలు కానీ వాళ్ళకు మన ఉద్యోగం చేస్తుంటే క్యాన్సిల్ అయిపోయింది మధ్యన ఎవరు ఎగరగొట్టినట్టు కాదు మన గ్రాచారాన్ని బట్టి ఉంటుంది. దాన్ని ఆలోచించుకొని మీరు చేసుకుంటే ఏదో పూజ పునస్కారం పాటించుకునే ప్రయత్నం చేసుకుంటే అదే మీకు మంచి అవకాశం అందుతుంది. చేడైతే అది అందదు. అదేవిధంగా ప్రతి ఒక్క రాశికి నేను చెప్పిన ఒకటే, ఒక్క రాశికి చెప్పిన ఒకటే, ఆంజనేయ స్వామి గుడికైనా సరే శివాలయానికైనా సరే అమ్మవారికైనా సరే తిరిగి మీరు దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మనకు మొండితనంగా మీకు కష్టాలు వస్తున్నాయంటే అయ్యగారిని అడిగి ఎక్కడో తెలుసుకున్న వాళ్ళు మీకు ఉంటే వాళ్ళతో చూపించుకొని మీరు చేయించుకొని ఏదైనా పూజ మీకు దగ్గర లేదు మేము ఒక రాజ్యం వాళ్ళు ఒక రాజ్యం చెప్పేవాళ్ళనుకుంటే మీ పేరు చెప్తే మీ ఇంటి పేరు చెప్తే మీ గోత్రం చెప్తే మీ గోత్రం పూర్తి అక్కర్లేదు వాళ్ళకు మీ అడ్రస్ అక్కర్లేదు మీ ఇంటి పేరు చెప్తే వాళ్ళు మీ పేరు నుంచి చెప్పి వాళ్ళ పేరు నుంచి పూజలు కూడా చేస్తారు. ఆ ప్రకారం చేసుకుంటే మీ దోషాలు కూడా కొంత దేవుని దయతోటి అమ్మవారి దయ తల్లి దయతోటి అవి దూరమైపోతాయి. మళ్ళీ అదేవిధంగా నేను కొన్ని మూడు పూజలు చెప్తా. అవి మీరు పైసలు పెట్టే ఖర్చు పెట్టే గుళ్ళు గోపురాలు తిరిగే పూజలు కావు. పొద్దున లేస్తేనే మీరు ఎట్లా ఏ రకంగా ఉన్నా కూడా పర్లేదు భూమాతను మొక్కవచ్చు. రెండోది స్నానం చేస్తేనే సూర్య నమస్కారం చేయవచ్చు. మూడోది మీరు బండి మీద బైక్ మీద ఆటో మీద కారు మీద బస్సు మీద ట్రైన్ మీద ఎక్కడ వెళతారో మీ కంటికి ఎక్కడన్నా గోమాత మంద కనిపించిందంటే హృదయం మీద చేయబడుకున్న నమస్కారం చేసుకుంటే మీకు చాలా మంచిది. ప్రతి కార్తీక మాసంలో సోమవారం ఒక రోజు వస్తుంది. ఆ సోమవారం ఒక రోజు గోమాతకు ఐదు అరటి పండ్లు పెడితే మీకు చాలా బాగుంటుంది. చాలా పుణ్యం చాలా ధర్మం ఉంటుంది. మళ్ళీ ఈ మూడు నక్షత్రాలకు ఆ ధనుసు రాశికి మీకు గ్రహస్థానాలు అయితే బాగున్నాయి చెడైతే లేదు. కొంచెం జాగ్రత్త ఆలోచించుకొని మీరు చేసుకున్న పనులు చేసుకుంటే మంచిది. ఏదైనా ద్విచక్ర వాహనం మూడు చక్రాల వాహనం నాలుగు వాహనం మీరు కొనాలి సాధించుకోలేదు దాని మీద జీవనం ఆధారం పోసుకోవాలి. మేము కొన్నాము ఏ పని కాకొచ్చిందన్నట్టు కాదు దాని మీద ఏదైనా పీడ పిశాచి ఏదైనా భూతం ఉండొచ్చు అదే కాకుండా బయట కూడా నరదృష్టి ఉండొచ్చు దాన్ని కాస్త చూసుకొని మీరు జాగ్రత్త చేసుకుంటే ఆ విధంగా మీకు తొలగే అవకాశం ఉంటే అంతగా మీకు అభిమానం ఉంటే వారానికే కానీ నెలకొకసారినైనా కాస్త ఊదులో కాని ఆ బండి కొంచెం కడిగి కడగని పరిస్థితిలో ఉంటే కాస్త మాత్రం దాని బాడి కాస్త ఊదు సంబరాన్ని పొగాయిస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడ ప్రయాణం చేసిన రెండు అగరబత్తులు ముట్టించి దీవించుకుంటే ఏదైనా పక్క పంటే ఒక ఆంజనేయ స్వామి ఫోటోను శివుని ఫోటోను అమ్మవారి ఫోటోను ఏదైనా ప్రభు ఫోటోను ప్రమేశ్వరం ఫోటోను అల్లా దర్గా ఫోటో కానీ మీ బండికి పెంచుకొని ఆ ప్రకారం వేడుకొని మీరు దర్శనం చేసుకుంటే మీకు ఎదురొచ్చే దోషాలు కూడా దూరమైపోతే ఈ రాశికి అయితే మంచిగా ఉంది ఏం పర్వాలేదు. రామ్ భక్తి హనుమంతుడు వచ్చు.